हाय डियर स्टूडेंट्स मनम ही हेल्थ टिप्स लो भागंगा ई रोज मनम पपाया गुरिंचि नेर्चुकुंटुन्नाम बोप्पाई पपाया इंत दिव्य औषधम अंटे इदि दींट्लो एन्नो औषध गुणालु उन्नायन्नमाट मुख्यंगा मनम तीसुकुने ई पपाया ए विधंगा उंडाली इप्पुडंता हैब्रिड वस्तुन्नायि अंटे लोपट सीड्स अनेवि उंडो अन्नमाट अलांटिवि पेद्द उपयोगकरं लेदन्नमाट तीसुकुने आहारं पट्ल चाला जाग्रत्तगा उंडालि मनम ఈ లోపడ చూడండి బ్లాక్ గా ఉన్న సీడ్స్ చూసారా ఇలాంటివి తీసుకోవాలి పప్పాయ ఇవి ఒరిజినల్ అన్నమాట సో బాడీకి ఎంతో మేలు చేస్తాయి ఈ పప్పాయలో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి చూద్దాం ఏమున్నాయో దీంట్లో చాలా న్యూట్రిషన్స్ ఉన్నాయి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అదేవిధంగా విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ కార్బోహైడ్రేట్స్ అలాగే విటమిన్ సి ఎక్కువ లభిస్తుంది 103% ఉంది విటమిన్ సి ఎంత ఉంటుంది 103% దీంట్లో మినరల్స్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఇవి ఎక్కువగా ముఖ్యంగా మనకి ఈ హార్ట్ ఫంక్షన్ మెరుగుపరుస్తాయి అన్నమాట హార్ట్ ఫంక్షన్ మెరుగుపడడానికి ఎంతగా ఉపయోగపడతాయి మినరల్స్ అన్ని కూడా పొటాషియం హార్ట్ బీట్ రేట్ ని రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట మెగ్నీషియం కాల్షియం ఈ కాల్షియం ఉంటేనే మళ్ళా విటమిన్ డి అందుతుంది బాడీకి చూడండి సో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో కొన్ని చూద్దాం మనం ముఖ్యంగా సో ఫైట్స్ అగైనిస్ట్ క్యాన్సర్ క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నమాట ఈ పపాయ క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉందన్నమాట అలాగే రిలీవ్స్ టూత్ ఏక్స్ అంటే ఎవరికైతే దంత సమస్యలు ఉన్నాయనుకోండి టీత్ పన్ను రావడం పన్నుకి మనకి నొప్పి రావడం ఇవన్నీ దంత సమస్యలు ఉంటాయి విపరీతమైన నొప్పి వస్తుంది సో వాటికి ఇది రిలీఫ్ ఇస్తుంది అదేవిధంగా బూస్ట్ డైజెస్టివ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజున మనకి యంగ్స్టర్స్ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా అజీర్తి లేదా మలబద్ధకం అంటారు అంటే ఫ్రీగా మోషన్ కాకపోవడం అనేది చాలా పెద్ద సమస్య ఎందుకంటే బాడీలోంచి మలినాలన్నీ కూడా విసర్జించబడాలి బయటికి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత దాన్ని మెటాబాలిజం అంటాం ఈ మెటాబాలిజంలో వచ్చిన వేస్ట్ అంతా కూడా ఎవ్రీడే మార్నింగ్ వ్యర్థ పదార్థాల రూపంలో బయటకు ఆ పిప్ అంతా కూడా పోషక పదార్థాల బాడీ అబ్జర్వ్ చేస్తుంది మిగతా పిప్ అంతా కూడా విసర్జించబడాలి అలా లేనిచో అనేక రుగ్మతల రోగాలు చుట్టుముడతాయి బాడీని అన్నమాట సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క పపాయ తీసుకుంటారో మనకి వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది ఎవరైతే ఈ మలబద్ధకం అంటాం తెలుగు భాషలో అలాగే ఈ మోషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో ఫైబర్స్ ఉన్నాయి కాబట్టి సో ఫ్రీ మోషన్ అవ్వాలంటే ఫైబర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అదేవిధంగా హెల్ప్స్ లాస్ ఆఫ్ వెయిట్ మనకి మీ క్లాస్లో చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా లెమన్ కూడా ఒక యాసిడ్ అది ఒక లాస్ ఆఫ్ వెయిట్ అని చెప్పాను బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది ఇది కూడా అంతే ఈ పపాయ తిన్న వాళ్ళకి లాస్ ఆఫ్ వెయిట్ లాస్ అవుతారనమాట అదేవిధంగా రెగ్యులేట్స్ మెన్స్ట్రువల్ సైకిల్ ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి సో ఆ సమస్యలకి అంతా కూడా మనకి ఈ యొక్క పపాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది సో అలాగే ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ అండ్ హార్ట్ హెల్త్ ఇంతకుముందు చెప్పాను పొటాషియం ఎగ్జాంపుల్ మెగ్నీషియం కావచ్చు సో ఇమ్యూనిటీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు కోవిడ్ వల్ల ఎంతోమంది చనిపోతున్నారు సో ప్రముఖులు చనిపోతున్నారు సెంట్రల్ మినిస్టర్స్ ఎంపీలు సో రీసెంట్గా మనకి నిన్న చూస్తే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా సో కరోనాతో చనిపోయారు ఆయన సో కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అండ్ హార్ట్ హెల్త్ అదేవిధంగా రెడ్యూసెస్ యాక్నీ అండ్ బర్న్ ఎక్కడైతే కాలిపోయాయో ఆ మంటను తగ్గిస్తుంది అనమాట అదేవిధంగా మనకి ట్రీట్స్ మ్యాక్యులర్ డీజనరేషన్ మ్యాక్యులర్ జనరేషన్ అంటే ఐల రెటీనా సాధారణంగా వయసును బట్టి మనకి డీజనరేట్ అవుతూ ఉంటుంది అది కాకుండా అంటే ఈ పపాయ తీసుకుంటే విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది విటమిన్ సి కూడా ఉంది యాంటీ క్యాన్సర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది కంటిలో కూడా ఆ సెల్స్ అనేవి పవర్ ఆఫ్ అకామిడేషన్ మనకి తగ్గకుండా మనకి విజిబిలిటీ ఎక్కువగా మనకి ఎక్కువ సంవత్సరాలైనా కూడా కళ్ళ జోడు పెట్టుకునే అవసరం లేకుండా క్లియర్గా విజన్ చూడగలం అది దాని అర్థం సో మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే రెటీనాలో సెల్స్ అన్ని కూడా డీజనరేట్ కాకుండా ఉంటాయన్నమాట ఎఫెక్టివ్ అగెనిస్ట్ ఇంటెస్టినల్ వామ్స్ మనం చిన్న ప్రేగుల్లో అనేక క్రిములు ఉంటాయన్నమాట ఆ క్రిములకు మనకి ఏమి హామ్ చేయకుండా వాటికి అగెనిస్ట్గా పనిచేస్తుంది చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కాషన్ అనిచ్చి అవాయిడ్ ఇంటేక్ జ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ అని ఉంది స్త్రీలు ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోకూడదు అంటే ఇది కారణం చెప్తాను ఇప్పుడు దీంట్లో రా పపాయ రైపెన్ పపాయ ఇప్పుడు ఇదంతా కూడా మనకి చూస్తే రైపెన్ పపాయ రెండు ఉన్నాయి సో రా పపాయ అన్రైప్ పపాయ అంటాను దీన్ని దీన్ని తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఎందుకు తీసుకోకూడదు ఈ పాయింట్ ఎందుకు ఇచ్చాం అనేది చెప్తాను మీకు ఓకే పపాయ బొప్పాయలు చూడండి ఇది గ్రీన్ పపాయ అన్రైప్ పపాయ ఇదంతా కూడా అన్రైప్
సో అండ్రీ పపాయలో ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ తినకూడదంటే దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, మోర్ విటమిన్ సి. ఈ మోర్ విటమిన్ సి ఏం చేస్తుందంటే బాడీ హీట్ని పెంచుతుంది, అంటే టెంపరేచర్ని పెంచేస్తుంది, బాడీ టెంపరేచర్ని పెంచుతుంది. అంటే సెడిటివ్ అంటారు. సెడిటివ్ అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మనం డ్రగ్స్ తీసుకున్నాం అనుకోండి, బ్రౌన్ షుగర్, హెరాయిన్, గంజాయి ఇలాంటివి. ఈ మధ్య మనకి ముంబై అంతా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కుదిపేస్తుంది రియా చక్రవర్తి ఇష్యూ. దాంట్లో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ నుంచి దీపికా పడుకునే వరకు మనకి వీళ్ళందరినీ విచారిస్తున్నారు ఇప్పుడు. సో దాంట్లో డ్రగ్స్ తీసుకుంటున్నారని, డ్రగ్స్ తీసుకుంటే ఏమవుతుంది, బాడీలో హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సెడిటివ్ అంటాం, సెడిటివ్ అంటే బాడీ హీట్ జనరేట్ అవుతుంది. ఆల్కహాల్ తాగినప్పుడు కూడా బాడీ హీట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ హీట్కి ఏమవుతుంది, విటమిన్ సి తీసుకుంటే ఎక్కువగా, ఇఫ్ యూ టేక్ మోర్ విటమిన్ సి, విటమిన్ సి చాలా అవసరం. మీకు చెప్పాను 3 నిమ్మకాయలు తీసుకోవాలని రోజు, పర్వాలేదు. సో ఇక్కడ విటమిన్ సి ఎక్కువ తీసుకుంటే హీట్ జనరేట్ అవ్వడం వల్ల లోపల ఆ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ పిండం గట్టిపడుతుంది అనమాట, అప్పుడప్పుడే గట్టిపడుతుంటుంది. అప్పుడు ఆ హీట్కి అదంతా కూడా మనకి అబార్షన్ అయ్యే అవకాశం ఉందని తీసుకోవాలి. అది చాలా మంచిది. పపాయ, పండిన పపాయ తినొచ్చు, పచ్చి పపాయ వద్దంటారు కానీ, ఎందుకంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది పచ్చి పపాయలో ఎక్కువ. ఇవి జనరల్గా పిల్లలకి కర్రీ చేసి పెట్టచ్చు, చాలా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, సో నానా గడ్డి పెట్టే కంటే ఇప్పుడు అంత ప్యాకెట్ ఫుడ్ వచ్చేసింది మనకి, అంత అందుకే అనేక రకాల రోగాలు పిల్లలకి, కడుపు నొప్పి అని, లేకపోతే మోషన్ సరిగ్గా కాకపోవడం, వాళ్ళకి వీక్నెస్గా ఉండడం, ఇమ్యూన్ సిస్టమ్ లేకపోవడం మనం చూస్తున్నాం కోవిడ్ వల్ల. సెంట్రల్ మినిస్టర్లు టక్కు మనం ఎగిలిపోతున్న 1 డేలో. అంటే ఇవన్నింటికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, ఈ పచ్చి పపాయ వల్ల లాభాలు చూద్దాం ఒకసారి. క్యూర్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్. ఈ పచ్చి పపాయ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ అట, అంటే చర్మ వ్యాధులు దూరం అవుతాయి, అలాగే హీల్స్, వూండ్స్, ఏదైనా గాయం తగిన త్వరగా మానిపోతుంది, ఎందుకంటే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి. గాయం మానాలంటే విటమిన్ సి కావాలి, చూడండి ఏ విధంగా ఉందో. సో హీల్స్, వూండ్స్ అంటే ఇక్కడ ఏముంటుంది, విటమిన్ సి ఎక్కువ ఉంది కాబట్టి విటమిన్ సి గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రివెంట్స్ రింకిల్నెస్, రింకిల్స్ అంటే ముడతలు. సో చర్మం ముడతలు కాకుండా నిత్య యవ్వనంలో ఎప్పుడు కూడా యవ్వనంగా ఉండేది, 50లో మనకి 60లో 30-40 ఇయర్స్ ఏజ్లో కనిపిస్తారనమాట. ప్రివెంట్ రింకిల్స్. అదేవిధంగా ట్రీట్స్ మార్నింగ్ సిక్నెస్. ట్రీట్స్ మార్నింగ్ సిక్నెస్ అంటే ఏంటంటే మనకి ఇది బల్దకంగా మార్నింగే లేచే అలవాటు ఉండదు జనరల్గా చాలామందికి, 8-9 లేస్తారు, యాక్టివ్ ఉంటారనమాట. ఈ పప్పాయ, పచ్చి పప్పాయ తీసుకుంటే ఆహారంగా ఇంప్రూవ్ డైజెషన్, అది రెండు కూడా, పచ్చి పప్పాయ అయినా పండినది అయినా కూడా. ప్రివెంట్స్ ఆర్థరైటిస్. మోకాలు నొప్పులు ఉంటాయి కదా చాలామందికి, ఆర్థరైటిస్ అంటే నడవలేరు, ప్రివెంట్ ఆర్థరైటిస్. అలాగే ఫైట్ కిడ్నీ డిసీజ్, కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడుతుంది. ఫైట్ హార్ట్ డిసీజ్, ఎగ్నెస్ట్ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది అనమాట. అలాగే ఎయిడ్స్ ఇన్ డైజెషన్, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బూస్ట్ ది ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. ప్రమోట్స్ స్కిన్ కేర్, చక్కగా ఫెయిరన్ లెవెల్ అవి ఇవి నానా రకాల హంగామా చేయవలసిన ఫేస్ మీద. ఆహారం ద్వారానే అందం వస్తుంది, ఆహారం ద్వారా అందం, అందం అంటే ఆరోగ్యం అంతేగాని బయటకు ఎర్రగా పెరగా లోపల అన్ని రోగాలు ఉండడం కాదు. సో అదేవిధంగా రిలీజ్ మెనిస్ట్రువల్ పెయిన్, అది ఇంతకుముందు కూడా వచ్చింది. అంటే ఆడవాళ్ళకి ఆ యొక్క మెనిస్ట్రువల్ సమయంలో అనేక రకాల సమస్యలు ఉంటాయని చెప్పుకున్నాం, అందుకంటే మనం ఎక్కువగా డీప్గా వెళ్ళొద్దు. రిలీజ్ మెనిస్ట్రువల్ పెయిన్. అదేవిధంగా బెనిఫిషియల్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, బెనిఫిషియల్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే అర్థం ఏంటంటే, ఓకే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి కాబట్టి మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు, కానీ జాగ్రత్త, ఎక్కువ తీసుకుంటే మళ్ళీ అబార్షన్ అవుతుంది కాబట్టి ఇక ఎక్కువ తక్కువ తూచేం తీసుకోం కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పి మన పెద్దవాళ్ళు ఏమంటారు, ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పచ్చి పపాయ తినకూడదని మనకు అంటూ ఉంటాం అది. సో ఈరోజు హెల్త్ టిప్స్లో మనం మన కళ్ళ ముందు కనిపించే ఒక పపాయ, అది కూడా ఎలా ఉండాలి, లోపల కోస్తే ఇలా బ్లాక్ సీడ్స్ ఉండాలి, ఓకేనా. సో రోజు మనకి అందుబాటులో ఉన్నప్పుడు, లేదా వీక్లీ ఒకసారో లేకపోతే 3 రోజులకు ఒకసారో, రోజు అవసరం లేకపోయినా. సో నిమ్మకాయలు అయితే రోజు తీసుకోవాలి. సో ఇక్కడ ఇవి ముఖ్యంగా మనకి ఈ పపాయలు. అయితే తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలంటే, పండినదైనా పచ్చదైనా కూడా పైన లేయర్ ఉంటుంది. సి విటమిన్కి ఉన్న గుణం ఏంటంటే పైన లేయర్ ఉంటుంది అనమాట. ఆ లేయర్ లేకపోతే ఈ సృష్టి ఉండదు, ఎందుకంటే సి విటమిన్ మనల్ని కాపాడుతున్నది. ఆ లేయర్ను ఓపెన్ చేస్తే నిమ్మకాయ కానీ లేకపోతే పపాయ కానీ మామిడి మ్యాంగో కానీ ఆ విటమిన్ ఆవర్ అయిపోతుంది. సి విటమిన్కి ఉన్న గుణం అది, ఈజీలీ ఎక్స్పోజర్ టు ఎయిర్ అట్మాస్ఫియర్. కాబట్టి మీరు ఇన్స్టెంట్గా చెక్ తీసి మీకు కావాల్సిన ఆహారంగా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో ఇది ఈరోజు యొక్క హెల్త్ టిప్.
మనకి మీకు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ర్యాప్ పపాయ రైప్ అండ్ పపాయ ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీలు కూడా ఇచ్చాడు మనకి ఏ ఉంటాయని. ఓకే, సో ఈ రూపాయస్ అకాడమీ యొక్క ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది, ఈ వీడియోలో లింక్ కూడా అప్లోడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి 2018 ఏడబ్ల్యూ పేపర్స్ ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చేశాం మనం, థర్డ్ పార్ట్ చూద్దాం. 38th క్వశ్చన్, ఇంతకుముందు 29 క్వశ్చన్స్ వరకు చూసాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్. ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అట, ఇచ్చిన 4 ఆప్షన్లో ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీ కానిది ఏది? ఇంతకీ ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఏ ఫేవర్ టు జెండర్, రేస్, గ్రూప్ ఆర్ ఏరియా. యాక్షన్ ప్లాన్ ఫేవర్ టు జెండర్, జెండర్ అంటే స్త్రీల పురుషుల, రేసు సెక్టర్ అనమాట, అలాగే గ్రూప్ ఏరియా, ఒక ప్రాంతానికి, ఒక గ్రూప్కి, ఒక రేస్, ఒక జాతికి లేదా ఒక సమూహానికి ఒక ఫేవర్గా. ఇప్పుడు సపోజ్ ఎస్సీ ఎస్టీలు కానీ ఆ విద్యలో వెనుకబడి ఉన్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఎక్కువ, వాళ్ళకి కొన్ని యాక్షన్ పాలసీస్ ఇవ్వచ్చు అలా ఒక ప్రాంతానికి, ట్రైబల్ ఏరియా ప్రాంతానికి. దీంట్లో భాగంగా ప్రోగ్రామ్ టు మీట్ ఎకనామిక్ నీడ్స్ ఫర్ పూర్, ఇది యాక్షన్ ప్లానే. అలాగే ప్రోగ్రామ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఉమెన్, ఇక్కడ కూడా యాక్షన్ ప్లానే. అంటే ఒక సెక్టర్ పూర్ అని చెప్తున్నాం కదా, వీటిలో దీంట్లో చూసుకోవచ్చు. స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్, కానీ ఏదంటే ఇది. సో ఇది ఆన్సర్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇలాంటిది. ఎఫర్మేటివ్ యాక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే, ఫేవర్ టు జెండర్, రేస్, గ్రూప్, ఏరియా, వన్ డెసిషన్ వీ కెన్ టేక్ ఇట్ ఫేవర్ టు దట్ గవర్నమెంట్ కెన్ ప్రొవైడ్ సమ్ ఫెసిలిటీస్. ఓకే, సో ఇది. అలాగే ద ఫేమస్ సాంస్కృత్ కామెంటేటర్ ఫ్రమ్ తెలంగాణ శ్రీ మల్లినాథ సూరి హెయిల్స్ ఫ్రమ్. ఈ మల్లినాథ సూరి అట, ఈయన రాచకొండ విలమలు, రాచకొండ, దేవరకొండ, ఆమనగల్లు ఇవన్నీ కూడా విలమ నాయకులు, పద్మనాయక రాజులు. సో విలమ రాజకొండ విలమలు కాలంలో సింగభూపాల ఈయన కాలంలో ఉండేవాడు. సింగభూపాల. అలాగే దేవరాయ, శ్రీకృష్ణదేవరాయలు, దేవరాయ వన్ కాంటెంపరీ. సింగభూపాలుడు దేవరాయ వన్ కాలంలో పాపులర్ అనమాట. అంటే 1340 to 1450 ఆ ఇయర్లో, 1350 to 1450 మధ్యలో. ఈయనకి సాంస్కృతిక కామెంటేటర్ శ్రీ మల్లినాథ సూరి, ఈయన మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. వ్యాకరణ చక్రవర్తి అనేది కూడా బిరుదు ఉంది. వ్యాకరణ చక్రవర్తి మహామహోపాధ్యాయ వ్యాకరణ చక్రవర్తి. ఓకే, సో ఈయన ఎక్కడి నుంచి అంటారు, కొల్చారం అని ఇచ్చాడు. ఇది కేయు అమ్మ కొల్చారం అంటాం, ఇలా ఇవ్వాల, మెదక్ జిల్లాలో ఉంది ఇప్పుడు. కొల్చారం విలేజ్ ఇది, కేయుఎల్ కేఓ అని ఇచ్చారు, సరే కేయుఎల్ కుల్చారం మెదక్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సింగభూపాలుడు, దేవరాయ, ఇదేమో విజయనగర కింగ్, ఈయన దేవరాయ, ఇది మనకి వెల్లవ నాయకుడు. సో సింగభూపాల. ఓకే, సో ఇది మనకి తెలంగాణ ఒక కామెంటేటర్, సాంస్కృతిక కామెంటేటర్ తెలంగాణ శ్రీ మల్లినాథ సూరి ఫ్రమ్ మెదక్ కొల్చారం. ఓకే, సి 32 క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ల్యాండ్ హోల్డింగ్ విత్ లెస్ దెన్ 1 హెక్టార్ ఈజ్ కాల్డ్ మార్జినల్ హోల్డింగ్. ఇక్కడ రాశాను మార్జినల్ హోల్డింగ్, స్మాల్, సెమీ మీడియం, మీడియం, లార్జ్. గవర్నమెంట్ ప్రకారం మార్జినల్ అంటే సన్నకారు రైతులు, బిలో 1 హెక్టార్ ఉంటే హెచ్ఈ అంటే హెక్టార్ వాళ్ళు మార్జిన్. హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు, 1.5 ఎకరాస్. 1 హెక్టార్ ఈక్వల్ టు 2.5 ఎకరాస్. వీడు బిలో 1 హెక్టార్ అన్నాడు కాబట్టి మార్జినల్, ఇది కరెక్టే. అంటే ఏ కరెక్ట్? రెండు, ది ల్యాండ్ హోల్డింగ్ బిట్వీన్ 2 హెక్టార్స్, 1 to 2 హెక్టార్స్ ఈజ్ కాల్డ్ స్మాల్ హోల్డింగ్. 1 to 2 హెక్టార్స్ స్మాల్ హోల్డింగ్, ఇది కరెక్టే, బి కూడా. సో మనం ఇక్కడ రాసుకున్నాం అందుకని ముందు. ఓకే, అదేవిధంగా సి ద ల్యాండ్ హోల్డింగ్ విత్ 5 హెక్టార్స్ అండ్ అబోవ్ ఈజ్ కాల్డ్ లార్జ్ హోల్డింగ్. ఇది తప్పు, ఎందుకంటే లార్జ్ హోల్డింగ్ 10 హెక్టార్స్ అండ్ అబోవ్. సో కాబట్టి మనకి ఏ అండ్ బి కరెక్ట్, సి తప్పు, ఏ అండ్ బి కరెక్ట్. మార్జినల్ బిలో 1 హెక్టార్, స్మాల్ 1 to 2 హెక్టార్స్, సెమీ మీడియం 2 to 4 హెక్టార్స్, మీడియం 4 to 10 హెక్టార్స్, లార్జ్ 10 హెక్టార్స్ ఎబో. ఇండియాలో ఎక్కువగా మనకి 86% వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళిద్దరే ఎవరిద్దరు? మార్జినల్, స్మాల్, వీళ్ళిద్దరే 86% ఎక్కువగా భారతదేశంలో ఉన్నారనమాట. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి. అందుకే మోడీ గారు ఏం చేశారంటే
ఈ ప్రధానమంత్రి ఈ పథకాలన్నీ కూడా కిసాన్ సమ్మాన్ యోజన బిలో 5 ఎకరాస్ పెట్టారు. 2 ఎకరాస్ అంటే 5 ఎకరాస్ బిలో అనమాట. సో అప్ టు 5 ఎకరాస్. సో ఇది ఉద్దేశం అనమాట. అలాగే హూ ఆర్గనైజ్డ్ తెలంగాణ ముస్లిం గర్జన ఆన్ ఫిబ్రవరి 8, 2010 అట్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్. ఫిబ్రవరి 8, 2010 అట్ నిజాం కాలేజ్ టీ జాకు జమాత్ ఏ ఇస్లామీ హింద్. జమాత్ ఏ ఇస్లామీ హింద్ అంటారు, జేఐహెచ్ అంటారు. అప్పుడు దీని యొక్క సిటీ ప్రెసిడెంట్ ఎంకేఎం జాఫర్, ఆయన ఆధ్వర్యంలో ఎంకేఎం జాఫర్ 50,000 మంది అటెండ్ అయ్యారు. ఇది 60 సంవత్సరాల నుంచి, ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, ఇది సంస్థ ఇండియా వైడ్ నేషనల్ వైడ్ సంస్థ. ఇది 60 ఇయర్స్ నుంచి సేవలు అందిస్తుంది అనమాట ఇండియాకి. సో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఎంకేఎం జాఫర్ ద సిటీ ప్రెసిడెంట్ అట్ ద టైం జేఐహెచ్ వాళ్ళు ఆధ్వర్యంలోకి అది జరిగింది. తెలంగాణ ముస్లిం జాగ్ కాదు, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిం అని ఎంఐఎం అంటాం, ఇది కాదు. ఎంఐఎం అంటే 1927 ఏర్పడింది. ఇది 1927 నవాజ్ జంగ్ దీన్ని ఏర్పాటు చేస్తాడు. ఎంఐఎం పార్టీని నవాజ్ జంగ్ ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ పేపర్లో కూడా వస్తుంది, చెప్తాను మీకు. 1927 ఏర్పడింది. ఓకే, తెలంగాణ ముస్లిం జాకు టీ జాకు. టీ జాక్ అంటే మనకి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. ఇవి కూడా నెక్స్ట్ దాంట్లో వస్తే చెప్తాను. సో ఇది ముఖ్యంగా మనకి దీనికి ఆన్సర్. ఓకే, సో 34th క్వశ్చన్, చేరియల్ ఈజ్ నోన్ ఫర్ స్క్రోల్ పెయింటింగ్స్. దీస్ పెయింటింగ్స్ ట్రెడిషనల్లీ యూజ్డ్ ఫర్ స్టోరీ టెల్లింగ్ బై ది ఫాలోయింగ్ బలాడీర్ కమ్యూనిటీ. అంటే తెగేంటి, ఎవరు చేస్తారు? కాకి పడగోళ్ళు. కాకి పడగోళ్ళు ఏంటి చెప్తారు? ఈ స్క్రోల్ పెయింటింగ్ అనేది ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోకి వస్తుంది. చేరియాల్ సిద్దిపేట జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు. ఇవి 2010-11 దీని జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపు పొందాయి అనమాట 10-11 ఫైనాన్షియల్ ఇయర్లో. ఇవి మహాభారతము, ఓకే, దశావతార స్టోరీస్, ఇవన్నీ కూడా దీంట్లో డిఫరెంట్ కథలు ఉంటాయన్నమాట. అన్ని ట్రెడిషనల్ స్టోరీస్, మహాభారతం స్టోరీస్ నుంచి దశావతార స్టోరీస్ నుంచి అని కూడా. సో ఇవి పెయింటింగ్స్ అన్నీ కూడా మనకి అద్భుతంగా ఉంటాయి. ఇది కాకి పడగ వాళ్ళు, వీళ్ళు ముఖ్యంగా మనకి దీన్ని తయారు చేస్తారు. సిద్దిపేట చేరియాల్ 2010-11 జియోగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది మనకి. అలాగే గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ మీన్స్, నెక్స్ట్ 35th క్వశ్చన్, గ్లోబలైజేషన్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు కూడా వచ్చింది, అది మీకు చెప్పాను. హ్యావింగ్ మినిమం పాజిబుల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఎకనామిక్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, అంటే తక్కువగా మనకి, అంటే లిబరలైజేషన్ అంటాం దీన్ని. ఇంతకుముందు వచ్చింది మనకి, చెప్పాను ఇదే పేపర్లో మొత్తం ఎకనామిక్ లుక్ ఈస్ట్ పాలసీ నుంచి పివి నరసింహారావు గారి కాలంలో. ఓకే, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఇండియన్ షాపింగ్ మాల్స్ అండ్ బ్రాడ్ తప్పిది, అలాగే గివింగ్ అప్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ ఇది కూడా తప్పే, స్టెప్పింగ్ అప్ ఎక్స్టర్నల్ బారోస్ అప్పులు తేవడం బయట నుంచి, ఇవన్నీ కూడా కాదు. సో మినిమం పాజిబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం. ఓకే, ఇచ్చిన ఆప్షన్లో అదే కరెక్ట్. ఓకే, ఇది మెంటల్ ఎబిలిటీ వదిలేస్తున్నాను. ఇది 37th క్వశ్చన్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీన్ని 1997 పెట్టారు. ఇది నాన్ ప్రాఫిటబుల్. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, సో అదేవిధంగా మనకి చూసి 38 క్వశ్చన్ వాళ్ళు డిలీట్ చేస్తారు, బహుశా తప్పించి ఉంటారు, వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది. ఓకే, సో అది నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సి ద స్మాలెస్ట్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నోన్ యాజ్. కిడ్నీలో స్మాలెస్ట్ ఫంక్షనల్ నెఫ్రాన్. స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఏమంటా, అందుకే నేను నెఫ్రాలజీ అంటాం. నెఫ్రాలజీ, స్టడీ ఆఫ్ కిడ్నీస్, నెఫ్రాలజీ అంటే కిడ్నీస్లో 2 కిడ్నీస్ ఉంటాయి కదా మనం, రైట్ కిడ్నీ, లెఫ్ట్ సైడ్ కిడ్నీ, 2 కిడ్నీస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో చూస్తే మనకి ఈ కిడ్నీ లోపల ఈచ్ కిడ్నీలో 10 లాక్స్ నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా ఇవన్నీ నెఫ్రాన్స్ అనమాట. సో ఈ విధంగా రీనల్ క్యాప్సూల్, రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ ఉంటుంది. ఓకే, సో నెఫ్రాన్ అంటాం. ఓకే, న్యూరాన్ ఇది బ్రెయిన్లో ఉంటుంది. ఇది బ్రెయిన్లో ఉంటుంది. గ్రాన్యులోసైట్ ఇవి సెల్స్, ఏ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్లో రకం అనమాట. ఓకే, గ్రాన్యూల్, గ్రాన్యులోసైట్స్ అంటారు, రెండో ఒకటి. సో ఇవి నెఫ్రాన్, స్టడీ ఆఫ్ కిడ్నీస్ ఏమంటాం, నెఫ్రాలజీ అంటాం. ఓకే, ద ఫాలోయింగ్ ఆర్ ఎక్సెప్షన్ మెంబర్స్ ఆఫ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది 1993 ఏర్పడింది. ఇప్పుడు దత్తు, సో ఎల్ దత్తు ఆయన చైర్మన్గా ఉన్నారు.
అయితే దీంట్లో ఎన్హెచ్ఆర్సీలో వీళ్ళందరూ మెంబర్స్గా ఉంటారు. ఎవరు? షెడ్యూల్ క్యాస్ట్ నేషనల్ కమిషన్ చైర్మన్, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్, మైనారిటీస్ కమిషన్ చైర్మన్, అలాగే ఉమెన్ చైర్మన్ కూడా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్, వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్గానే ఉంటారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏబిసిడి అవుతుంది. సో ఎన్హెచ్ఆర్సీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1993 ప్రకారం ఏర్పాటు చేశారు. ఓకే, సో 1993లో ఒక ఆర్డర్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, సి ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది రీసెంట్లీ లాంచ్డ్ స్కీమ్ హృదయ్. హృదయ్ అంటే హెరిటేజ్, హెచ్ఆర్ హెరిటేజ్ డెవలప్మెంట్ ఆగ్మెంటేషన్ యోజన. హెరిటేజ్, హెరిటేజ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఆగ్మెంటేషన్, ఆగ్మెంటేషన్ యోజన, యోజన హెరిటేజ్ డెవలప్మెంట్ ఆగ్మెంటేషన్ యోజన. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ హిస్టారికల్లీ ఏవైతే రీవిటలైజేషన్, హిస్టారికల్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ ఘాట్స్, హిస్టారికల్ ప్లేసెస్, దాంట్లో భాగంగా ప్రిజర్వ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్, సింపుల్ చెప్పాలంటే ప్రిజర్వ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్, అలా హృదయ స్కీమ్లో భాగంగా ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. ఇది దీంట్లో మన వరంగల్ సెలెక్ట్ అయ్యింది. అక్కడ అమరావతి, ఇక్కడ వరంగల్. ఏపీలో అమరావతి, తెలంగాణలో వరంగల్, కర్ణాటకలో బదామి, కర్ణాటకలో బదామి సెలెక్ట్ అయ్యిందన్నమాట. వరంగల్ అక్కడ మా అమరావతి, ఇక్కడ వరంగల్. ఓకేనా? సో అదేవిధంగా చంద్రఘాట్ 42 వచ్చింది. హిల్ ఫోర్ట్ నియర్ జూరాల ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్ మెయిన్లీ కన్స్ట్రక్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ చంద్రఘాట్ హిల్ అట, హిల్ ఫోర్ట్, కొండ మీద ఫోర్ట్ కట్టారు, కోట. దానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటున్నాడు. ఇది పీష్వాస్ కాలంలో. పీష్వాస్ అంటే ఎవరు? మహారాష్ట్ర పీష్వాస్ ఉన్నారు కదా, బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్ వన్, బాజీరావ్ టూ, బాలాజీ బాజీరావ్, వాళ్ళ కాలంలో. ఎందుకంటే టు స్టోర్ గ్రెయిన్ అండ్ ట్యాక్సెస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది పీపుల్. అయితే ఇది ఇప్పుడు ఇది నారాయణపేట వస్తుంది. నారాయణపేట కొత్తగా మారేగల జిల్లాలో నారాయణపేటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఈ కోట లోపల, రామలింగేశ్వర టెంపుల్ ఈ కోట లోపల ఉందన్నమాట. నారాయణపేట జిల్లాలోకి వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇంతమంది ఉమ్మడి మహబూబ్ నగర్, ఇప్పుడు నారాయణపేట జిల్లా. అది అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రాప్స్ విచ్ ఆర్ ద మేజర్ ఫుడ్ క్రాప్స్ గ్రోన్ ఇన్ తెలంగాణ. ఫుడ్ క్రాప్స్ అంటున్నాడు ఇక్కడ, ఫుడ్ క్రాప్స్, మేజర్ ఫుడ్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్ అన్నాడు. ఫుడ్ క్రాప్స్ అనేక మేజర్ క్రాప్స్ అంటే ఒకలా ఉంటుంది ఆన్సరు, ఫుడ్ క్రాప్స్ అయితే ఒకలా ఉంటుంది ఆన్సరు. ఇప్పుడు ఎగ్జాంపుల్, దీంట్లో తినేవేవి? ప్యాడీ తెలంగాణలో ఎక్కువ పండుతుంది. తర్వాత తినేది మైజ్. కాటన్ కూడా తెలంగాణలో ఉంది, కానీ ఇది ఫుడ్ క్రాప్ కాదే. ఒకవేళ క్రాప్ అన్నాడు ఇంకా మేజర్ క్రాప్ ఫుడ్ని తీసేసి, అప్పుడు ఇది కూడా వచ్చేది ఏసీడి ఆన్సరు. కానీ ఇప్పుడు ఫుడ్ క్రాప్ అన్నాడు కాబట్టి ఏడి వస్తుంది. చూడండి అసలు ఎంత క్లీన్ అబ్జర్వేషన్ చేశాడు క్వశ్చన్. ఫుడ్ క్రాప్స్ అయితే ఆన్సర్ ఏడి, అదే ఫుడ్ తీసేస్తే మేజర్ క్రాప్స్ అయితే ఆన్సర్ ఏసీడి అనమాట. అట్లా ఓకే. సో ఇదైతే 44 అన్ని మెంటల్ ఎబిలిటీ ఇచ్చాడు. తీసేద్దాం మనం. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ ది నేచురల్ హజార్డ్స్ ది నోడల్ ఏజెన్సీ అట్ ది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్. అంటే ఇండియాలో ఏ నేచురల్ హజార్డ్స్ జరిగినా కూడా నోడల్ ఏజెన్సీ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏది జరిగినా, టెర్రరిజం కానీ, నక్సలిజం కానీ, రైల్వే ప్రమాదం కానీ, ఏది జరిగినా, సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ ఇండివిజువల్ వేరే ఉంటుంది. కామన్ నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ దేనికి ఉంటుంది అంటే మనకి జనరల్గా ఫారెస్ట్ ఫైర్. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటారు అంటే ఈ డిపార్ట్మెంట్, లైక్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, డ్రాట్, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అంటారు, డ్రాట్ చూసుకుంటుంది. సో ఇలా ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలా కాకుండా ఓవరాల్గా ఏమంటున్నాడు, ఆల్ నేచురల్ హజార్డ్స్ కామన్ నోడల్ ఏజెన్సీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఓకే, అలాగే ఆదరాపు పాట్రియాటిక్ సాంగ్ అమర్ సునార్ బంగ్లా, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ విభజన చేస్తున్నప్పుడు అంటే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ చేస్తున్నప్పుడు ఆయన పాడారు. ఇది తర్వాత బంగ్లాదేశ్ నేషనల్ సాంగ్ కూడా అయ్యింది, బంగ్లాదేశ్ నేషనల్ సాంగ్ అయ్యింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రిలీజ్డ్ ఏ బుక్ మాతోశ్రీ బేస్రా ది లైఫ్ ఆఫ్ మరాఠా క్వీన్ అహల్యా బై హోల్కర్, దిస్ ఈస్ ఆదర్డ్ బై అని అప్పట్లో సుమిత్ర మహాజన్ రాశారు ఇది. సో అది కరెంట్ అఫేర్ అప్పట్లో. ఓకే, ద ఫాలోయింగ్ పొయిటిక్ వర్క్ ఆఫ్ దాశరథి కృష్ణమాచార్యులు ఓన్ ది సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు. ఈ దాశరథి కృష్ణమాచార్యులు మహబూబ్ నగర్లో, ఉమ్మడి మహబూబ్ నగర్లో జన్మించారన్నమాట. తెలంగాణ అభ్యుదయ కవి, తెలంగాణ అభ్యుదయ కవి అయిన దాశరథి కృష్ణమాచార్యులు
అయితే ఇవన్నీ ఆయన రాసిన బుక్స్. అమృతాభిషేకము, అలాగే తిమ్మిరంతో సమరం. తిమ్మిరంతో సమరం అంటే ఫైట్ అగెనిస్ట్ డార్క్నెస్. దీన్ని ఇంగ్లీష్లో మారుస్తున్నాను. ఫైట్ అగెనిస్ట్ డార్క్నెస్, ఫైట్ అగెనిస్ట్ డార్క్నెస్ బుక్ అన్నమాట. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది 1974లో. ఇది బుక్, ఇది అవార్డు కూడా వస్తుంది సాహిత్య అకాడమీ 1974లో వచ్చింది. అలాగే రుద్రవీణ అగ్నిధార, ఇది ఫస్ట్ బుక్ అయింది 1947లో ప్రింట్ అయింది. ఆయన పుట్టింది 1925లో, 47కి ఫస్ట్ బుక్ అగ్నిధార అనమాట, ఫస్ట్ పబ్లిష్డ్ బుక్. దాశరథి అంటాం మనం, దాశరథి కృష్ణమాచార్యులు పూర్తి పేరు. దాశరథి ఫస్ట్ బుక్ అగ్నిధార అనమాట. ఓకే, ఇవన్నీ ఆయన రాసినవి. అమృతాభిషేకం, అద్రధార, రుద్రవీణ, తిమిరంతో సమరం. తిమిరంతో సమరంకే ఫస్ట్ ఆయనకి ఈ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఓకే, 50% ఆఫ్ ది షేర్ ఆఫ్ జిఎస్టిపి ఇన్ తెలంగాణ ఇన్ 2014-15 హ్యాస్ కమ్ ఫ్రమ్ ఇచ్చాడు. మెజారిటీ ఎక్కడి నుంచి వచ్చిందని ఇచ్చాడు. జిఎస్డిపిలు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడు నెంబర్లు మారొచ్చేమో కానీ డేటా అదే. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది అంటే మోర్ ఇన్కమ్ ఫ్రమ్ తెలంగాణ కమింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది. అది డిస్కస్ చేశాడు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ హైవే ఇన్ తెలంగాణ స్టేట్? స్టేట్ హైవే 1, ఇది మనకి హైదరాబాద్ టు రామగుండం, హైదరాబాద్ టు రామగుండం కనెక్ట్ చేస్తుంది. స్టేట్ హైవే 1 అంటాం, హైదరాబాద్ టు రామగుండం స్టేట్ హైవే 1, హెచ్కేఆర్ అంటారు. హైదరాబాద్ కరీంనగర్ రామగుండం హెచ్కేఆర్ హైదరాబాద్ టు రామగుండం కనెక్ట్ చేయబడి ఉంటుంది అన్నమాట. ఇది స్టేట్ హైవే 1 అంటాం, లాంగెస్ట్. ఓకే,